మన చౌదరణి గారు అబ్బాయి, రండి చెప్తాను. ఏమిటయ్యా భద్రా, బాగున్నావా? ఇప్పుడే అమ్మ కనపడి చెప్పింది నువ్వు వచ్చావని. బెంగళూరు నీళ్ళు బాగా వంట పట్టాయి అనుకుంటాను, రంగు తేలేవు. ఇలాంటి ఫంక్షన్లకు రావటమేనా నువ్వు కూడా పప్పన్నం పెట్టేది ఉందా? మా అమ్మాయి శిరీష గుర్తుపట్లే, ఇందాక మీ అమ్మ కనపడి కుందనపు బొమ్మలా ఉంది, పెళ్ళిడికి వచ్చిందే అంది. ఎప్పుడు భద్రా భద్రా అని అడుగుతుంటావుగా, ఏమిటో అలా స్తంభంలా నిలబడ్డారు? మన భద్రా గుర్తుపట్లే, పలకరించండి. భద్రా బాగున్నావా? ఏం బాగుంటాం లేండి, ఈ మధ్య పాడు మోర్స్ రోగోట్ వచ్చింది. ఇలా చేతిలో తాళం గుత్తి పక్కన మనిషి లేకపోతే బయటకు రావట్లేదంటే, మన వాళ్ళ ఫంక్షన్ కాబట్టి ఇలా బయటకు వచ్చాను. సిరీస్ కూడా బాగా రంగు తెలియంది, పెళ్లిడికి వచ్చేసినట్టుందా అంటే. ఏడొచ్చింది అయ్యా, శుభ్రంగా చదువుకుంటుంటేను. మేము వస్తాం భద్రా, చీటీ పాట ఉంది పాడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ అలా స్తంభంలా నిలబడతాని, పదండి. తాళం గుత్తు జాగ్రత్త అయ్యా. బావా అంటే నీకు అయితే అది ఉత్తిత్తే. సత్య చెప్పింది కరెక్ట్, బుల్లబ్బాయే క్లెవర్.